కోణార్క్ ఎక్స్ప్రెస్ లో బాంబు కలకలం రేపింది. భువనేశ్వర్ నుంచి ముంబై వెళుతున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ లో అనుమానాస్పద బాక్సులను గుర్తించారు ప్రయాణికులు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఖమ్మం జిల్లా మధిర స్టేషన్ లో అత్యవసర తనిఖీలు చేపట్టిన పోలీసులు రెండు డబ్బాల్ని గుర్తించారు. రైల్లోని S11 బోగీలో 57 సీట్ దగ్గర గుడ్డ సంచిలో ఉన్న వాటిని జాగ్రత్తగా బయటకు తీశారు. బాంబ్ స్క్వాడ్ కి సమాచారం ఇవ్వడంతో వాటిని పరిశీలించేందుకు ఖమ్మం నుంచి ఓ టీం పంపించారు. కోణార్క్ ఎక్స్ప్రెస్ లో బాంబు కలకల నేపథ్యంలో ఖమ్మంలో ట్రైన్ ను మరోసారి తనిఖీలు చేశారు. కంట్రోల్కి టీసీగా చెప్పడం జరిగింది. సికింద్రాబాద్ కంట్రోల్కి వారు మాకు చెప్పడం జరిగింది. అది అయితే దా అనుమానం మీద మేము పోయి ఆ కంపార్ట్మెంట్ చెక్ చేసాము. చెక్ చేస్తే 57 బెర్త్ కింద ఒక తెల్ల సంచి, గుడ్డ సంచి, దానిలోనే మూటగట్టు ఉన్నది. దాన్ని మేము ఆ సమాచారం తీసి కిందకి ఇప్ప తీసి చూసాము. రెండు డబ్బాలు ఉన్నాయి, సీజ్ చేసి ఉంది దానికి, ఒక గ్యాస్ వెల్డింగ్తో సీజ్ చేసి ఉంది. అందులో ఏమన్నా తెలియదు. ఈ విషయాన్ని మా పై అధికారికి తెలియజేశాము. తెలియజేస్తే మన పార్క్ ఎక్స్ప్రెస్ని బాంబు డిస్పోజల్ సార్ తోటి ఖమ్మంలో చెక్ చేపిస్తున్నారు. సార్ వాళ్ళు వస్తారు, వచ్చేసి బాంబు డిస్పోజల్ సార్ వచ్చి